राजन्ना सिरसिल्ला जिल्लालो काकतीयुल कालंलो निर्मिंचिन गंभीरावुपेट मंडलं समुद्र लिंगापूर् ग्रामं परिधिलोनी सिंगसमुद्रं चेरुवु जलकलतो कट्टिपडेस्तोंदि। ऐदु मत्तळ्लतो कूडिन ई चेरुवु इप्पुडु जलपातालनु तलपिस्तोंदि। ई अंदालनु चूसेंदुकु जनं तरलि वस्तुन्नारु। చెరువుకు ఒక్క మత్తళి మాత్రమే ఉండడం కామన్, కానీ సముద్ర లింగాపూర్లోని సింగ సముద్రం చెరువుకు ఐదు మత్తళ్లు ఉంటాయి। ఐదు వైపుల నుంచి చెరువులోని నీరు ఈ మత్తళ్ల గుండా దూకడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది। గ్రామానికి సమీపంలోని గోరంటల వాగు నుంచి వచ్చే నీరు ఈ చెరువులో చేరి మత్తడి దూకి గుల్సుకట్టలో నిర్మించిన ఇతర చెరువుల్లోకి వెళ్తుంది। 0.37 టిఎంసీల సామర్థ్యం గల ఈ చెరువును కాకతీయుల కాలంలో తవ్వించారు। మిషన్ కాకతీయలో భాగంగా దీని మరమ్మత్తు చేశారు। ఇటీవల భారీ వర్షం కురవడంతో ఎగువన ఉన్న గోరంటల వాగు నుంచి అధిక మొత్తంలో నీరు సింగ సముద్రంలోకి వచ్చి చేరింది। దీంతో ఒక్కసారిగా ఒకే రోజులో 26 ఫీట్లకు నీటి మట్టం చేరుకుంది, పూర్తిగా నిండింది। ప్రస్తుతం ఐదు మత్తళ్ల జలసందడి చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు। కరీంనగర్, సిర్సిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్ ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి వెళ్తున్నారు। సందర్శకుల తాకిడి పెరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో సింగసముద్రం దగ్గర సెల్ఫీలు, ఫోటోలు దిగడం నిషేధించారు పోలీసులు। జిల్లా కేంద్రానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెరువును టూరిజం స్పాట్ గా మార్చాలని చాలా రోజులుగా స్థానికులు కోరుతున్నారు। అప్పర్ మానర్ కూడా ఇక్కడికి దగ్గరగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ తో పాటు సింగసముద్రంను కూడా చూసేందుకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది। ఇక్కడ పర్యాటకుల కోసం రెస్ట్ రూమ్లతో పాటు బోటింగ్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని అంటున్నారు। ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉండడంతో చెరువును చూసేందుకు వచ్చామంటున్నారు టూరిస్టులు। చాలా మంచి వాటర్ ఫాల్స్ మా చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా ఆనందంగా ఉంది। చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉంది। ఇంకా పోలీస్ సిబ్బంది కూడా చాలా మంచి అయినా సెక్యూరిటీ ఇచ్చారు, ఊరు వాళ్ళు కూడా మంచిగా దారి చెప్పడానికి కూడా చాలా మంది ఉన్నారు। చాలా మంచిగా ఉంది, వాటర్ ఫాల్స్ చూడడానికి ఆనందకరంగా ఉంది, చాలా బాగుందండి। ఎవరైనా రావచ్చు, పోవచ్చు, చాలా బాగుంది। అరుదైన ఐదు మత్తల చెరువు అందాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సెక్యూరిటీ రీజన్స్ కారణంగా పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు। అయితే కొంత సెక్యూరిటీ పెంచి గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచి పర్యాటకులను అనుమతించాలని కోరుతున్నారు ప్రజలు। ప్రతి వర్షాకాలంలోనూ కనువిందు చేసే ఈ చెరువు పరిరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుని టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దాలని కోరుతున్నారు। అందమైన మత్తల్లే కాదు రైతులకు అండగా నిలుస్తుంది సింగసముద్రం। ఎల్లారెడ్డిపేట మండలంలోని అనేక చెరువుల్లోకి ఈ చెరువు నుంచి నీరు వెళ్తుంటుంది। దాదాపు 1100 ఎకరాల ఆయకట్టు ఈ చెరువు పరిధిలో సాగవుతోంది।